నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి గారు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ అమౌంట్ ముప్పై మూడు కంపెనీల్లో పెట్టుబడులు పది కంపెనీలకు డైరెక్టర్ వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా బిగ్బుల్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆయనే రాకేష్ జున్జున్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ఇంతటి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన ఇటువంటి ఈ విషాద సమయంలో ఈ ఇంపాక్ట్ అనేది మార్కెట్ల మీదకు ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉందంటారు యాక్చువల్గా ఇది ఒక రకంగా చాలా అందరికీ కూడా షాక్ గురైన విషయమే అయితే ఏంటంటే ఆయనకి ప్రత్యక్షంగా ముప్పై వేల కోట్లున్న ఆయన డెసిషన్స్ మీద చాలామంది ఇన్వెస్టర్స్ డిసైడ్ డిపెండ్ అయి ఉన్నారు ఇంకా పరోక్షంగా కూడా చాలామంది అదే కంపెనీస్లో పెట్టుబడి పెట్టడం అనేది జరిగింది ఇది ఒక రకంగా అందరికీ కూడా విస్మయం ఆశ్చర్యం ఆందోళన కలిగించే విషయమే అయితే మనకి ఏమైందంటే ఒక రకంగా బాధలో కూడా సంతోషం ఏంటంటే ఒక రకంగా ఇది సెలవు రోజుల్లో అవటం వల్ల కొంచెం మనకి తేరుకోవడానికి అవకాశం ఉంది సమయం దొరికింది దొరికింది సమయం దొరికింది ఇదే హఠాత్గా మార్కెట్ టైమింగ్లో అయితే చాలా తీవ్రంగా ఉండేది సో రేపు మార్కెట్స్ మీద ఒక ఇంపాక్ట్ అయితే ఆయన చెరగని ముద్ర ఉంది కాబట్టి మార్కెట్స్ మీద డెఫినెట్గా కొంత ఇంపాక్ట్ పడుతుంది మార్కెట్స్ తీవ్ర ఒత్తిళ్లకి లోనే అవకాశాలు ఉన్నాయి అయితే ఏంటంటే ఇది మనకి తెలిసింది టెంపరీగానే ఇంపాక్ట్ ఉంటుంది దీన్ని మీరు మనం దాన్ని డైజెస్ట్ చేసుకోవాల్సిందే ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఆయన కంపెనీలు కానీ ముందు ఇండెక్స్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ వీటిల్లో మేజర్ ఇండెక్స్ ఎందుకంటే దేశాన్నే ఆయన ఊపిరిన మనిషి మనిషి సో ఆటోమేటిక్గా ఆయన ఇంపాక్ట్ మార్కెట్ మీద చాలా ఉంటుంది అది ఏ రకంగా అనేది మార్నింగ్ ఏదైనా బాగా ఇంపాక్ట్ అవుతుంది మళ్ళీ సాయంత్రానికి కొంచెం మళ్ళీ వన్ టూ డేస్లో నార్మల్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి సో రీటైల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్టర్స్కి మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు భారీగా మీరు స్పెక్యులేషన్ చేయొద్దు స్పెక్యులేషన్ చేయొద్దు తీవ్రంగా ఎఫ్ అండ్ పొజిషన్స్ కనుక ఉన్న కంపెనీలు అయితే హెడ్జింగ్ చేసుకోండి అయితే మనకి ఇప్పుడున్న వాతావరణం ఎలా ఉందంటే పాజిటివ్గా ఉంది కాబట్టి ట్రెండ్ పాజిటివ్గానే ఉంది ఎఫ్ఐఎస్ బయింగ్ చేస్తున్నారు ఫ్రెష్ బయింగ్స్ జరుగుతున్నాయి సో సానుకూలంగా ఉంది కాబట్టి కొంచెం మార్కెట్ ఒక వన్ టూ డేస్లో ఒడిదడుకుల నుంచి తట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి రామచంద్రమూర్తి గారు మరి ఈ టైంలో ప్రతి ఒక్కరి మదిలో ఉన్న ప్రశ్న ఏంటంటే రాకేష్ జుంజున్వాలా గారు ముప్పై మూడు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు దాదాపు పది కంపెనీలకి డైరెక్టర్గా ఉన్నారు మరి ఇటువంటి సమయంలో ఆ కంపెనీలకు సంబంధించిన స్టాక్స్పై ఎటువంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది అనేది గత రెండు రోజులుగా అందరూ ఆలోచిస్తున్న ఒక విషయం ఇది సో ఏంటి అసలు రేపు మార్కెట్లు ఓపెన్ అయిన తర్వాత ఆయన పెట్టుబడులు పెట్టిన కంపెనీల స్టాక్స్ ఏ విధంగా మూవ్ అయ్యే అవకాశం ఉంటుందంటారు అసలు ఏంటంటే విష్ణు గారు మామూలుగా మార్కెట్ ఓపెనింగ్ మార్కెట్ మధ్యలో కనుక ఈ న్యూస్ వచ్చినట్టుంటే చాలా తీవ్రంగా ఒత్తిడి ఉండేది అయితే ఏమైందంటే రెండు రోజులు రావటం కొంచెం పానిక్ అవ్వకుండా కాస్త ఆపటానికి అవకాశం వచ్చింది అయితే ఆయన ఎక్కువగా పెట్టుబడి పెట్టింది ఏంటంటే టైటాన్ ఇండస్ట్రీస్లో ఎక్కువ ఉంది ఎస్ ఎస్ ఆ టైటాన్ వచ్చి టాటా వాళ్ళది కాబట్టి అది ఫండమెంటల్గా స్ట్రాంగ్ కాబట్టి కొంత డిస్కౌంట్ అయినా కానీ అది మళ్ళీ తట్టుకునే అవకాశాలు ఉన్నాయి మిగతా దాదాపు ఫార్టీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ టైటాన్లో ఉంది ఆయనకి సో మిగతా సిక్స్టీ పర్సెంట్ కంపెనీస్లో అయితే మిడ్ క్యాప్ చాలా ఉన్నాయి సో అవన్నీ కూడా కొంచెం ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఆయన ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత ఆ షేర్లు ఎవరికి బదిలీ అవుతాయి ఆయనకి భార్య ఇద్దరు పిల్లలు బాబు ముగ్గురు నలుగురు ఉన్నారు వీళ్ళలో ఎవరికి అవుతుంది తర్వాత ఆ కంపెనీని ఆ రేంజ్లో మోటివేట్ చేసే గైడింగ్ ఫ్యాక్టర్ కోల్పోవటం వల్ల దిశానిర్దేశం చేసేవాళ్ళు లేకపోవటం ఎందుకంటే ఆయన రిప్లేస్మెంట్ రావటం అంత ఈజీ కాదు ఆయన ఇంపాక్ట్ చాలా విపరీతంగా ఉంది ఆ కంపెనీకి మోటివేషన్ కానీ ఆయన ఆయన యొక్క ముద్ర కానీ ఉంది అటువంటిది మళ్ళీ ఇమీడియట్గా రిప్లేస్ అవ్వటం అనేది కొంచెం కష్టమైన విషయమే కొంచెం ఇంపాక్ట్ అవుతుంది ఆయన ప్రత్యక్షంగా పెట్టుబడి పెట్టిన కంపెనీలకు ఉన్నాయి ఆ కంపెనీలకి మనం కొంతకాలం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉండేటైతే ఇక మీరు యావరేజ్ చేయకుండా ఉంచుకోండి కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మాత్రం ఆ కంపెనీల్లో ప్రజెంట్ ఆగండి ఎందుకంటే ఆయన యొక్క ఉన్న ఇంపాక్ట్ని ఇప్పట్లో ఎవరు అంత లోటుని భర్తీ చేసే అవకాశాలు లేవు ఎందుకంటే అంత ఉంది ఆయనకి ఒక కంపెనీ విజను ఆయన కొన్ని కొన్ని ప్రమోట్ చేసిన కంపెనీలు చాలా పైకి వెళ్ళాయి అలాంటి మేధావి కాబట్టి సో ఆయన రిప్లేస్మెంట్ ఇమీడియట్గా రాదు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది వాళ్ళు కూడా చాలా షాక్గా ఉంటారు కాబట్టి మేనేజ్మెంట్ అంతా కూడా కొంచెం అలానే మీరేమీ తీవ్రంగా ఒడిదొడుకులకు అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన విజను ఆయన లేకపోయినా ప్రత్యక్షంగా ఆయన ఫండమెంటల్స్ ఆయన ఎథిక్స్ ఆయన మేనేజ్మెంట్ ఎంతో కొంత వాళ్ళందరికీ అవగాహన అయ్యి ఉంటుంది కాబట్టి మనం వాళ్ళు మేనేజ్మెంట్ ఎంత ఫాస్ట్గా దాన్ని డైజెస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు అన్న దాని మీదే ఉంది కానీ కంపెనీ యొక్క బాగోగులు కానీ ఫండమెంటల్స్ ఫైనాన్షియల్స్కి ప్రాబ్లం లేదు ఓన్లీ మేనేజ్మెంట్ ఎమోషన్స్ ఎఫెక్ట్ అయ్యి కొంత మళ్ళీ రిప్లేస్మెంట్ చూసుకొని ముందుకు వెళ్ళాలి ఇది కాబట్టి ఈ మార్కెట్స్ కానీ తర్వాత ఆయన స్టాక్స్ కానీ టెంపరీగా అవుతాయి మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మార్కెట్కి సంబంధించి ఏదైనా ఒక నెగటివ్ న్యూస్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు చాలా ఒత్తిడికి లోన్ అవుతారు మరి ఇటువంటి పెద్ద నెగటివ్ న్యూస్ అనేది మార్కెట్కి వచ్చినప్పుడు మరి రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎమోషన్స్ పరంగా వాళ్ళు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలంటారు అంతకుముందు చాలా తీవ్రంగా ఉండేది సార్ ఎమోషన్స్ ఇప్పుడు కేతన్ పరేక్ కానీ దళాలు సీట్వి ఇవన్నీ న్యూస్లు బ్యాడ్ న్యూస్లు వచ్చినప్పుడు విపరీతంగా ఉండేది ఇప్పుడు సెబీ ఏం చేసిందంటే కొన్ని నామ్స్ పెట్టడం వల్ల ఎక్స్పోజర్స్ ఉండేవి కాదు ఇప్పుడు ఎవ్వరికీ అసలు ఎక్స్పోజర్ లేదు అది చాలా ఇలాంటి టైంలో లిమిట్స్ ఇవ్వటం వల్ల ఇవ్వకపోవటం వల్ల ఇవాళ చాలా బతికిపోయి అందరం ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఎఫండ్ వాళ్ళు లిమిట్స్ ఉండేవి ఈక్విటీలో ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ లిమిట్స్ ఉండేవి దాంతో ఏమవుతుందంటే మార్కెట్ పడినప్పుడు పెద్ద ఎత్తున లిమిట్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా తీవ్రంగా నష్టాలు వచ్చేవి అవన్నీ స్క్వేర్ అయిపోయి అవును ఇప్పుడు ఏమైందంటే ఓన్లీ ఎఫండ్ వాళ్ళు మార్జిన్ పెంచేశారు అప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా మినిమం అమౌంట్ ఉంటాం ఉంటేనే ఈ కాపాడుకుంటున్నాం అలాగే ఈక్విటీస్లో కూడా బీటీఎస్టీ వచ్చేసింది ఫుల్ మార్జిన్ తీసుకుంటున్నారు ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ అన్నిటికీ ఫిఫ్టీ పర్సెంట్ డబ్బు మార్జిన్ తీసుకుంటున్నారు కాబట్టి సో ఇవాళ ఈ డబ్బులు ఫుల్గా ఉన్న వాళ్ళమే కొన్నారు కాబట్టి ఒకవేళ పడినా వాళ్ళకి తీవ్రమైన నష్టం అయితే ఇమ్మీడియట్గా ఉండదు రైట్ రైట్ నిజంగా సెబీ నామ్స్ వల్ల కొంత చాలామంది రీటైల్ వాళ్ళకి బతికిపోయారు ఈ పాయింట్ మీద అనేది నాకు పర్సనల్గా మేము కూడా అవన్నీ చూసాం కాబట్టి మేము రిలీఫ్ ఫీల్ అవుతున్నాం ఎటువంటి ప్యానిక్ అయినా ఇవాళ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అది వరకు చాలా విపరీతంగా ఉండేది సార్ మార్నింగ్ పదిహేను మార్నింగ్ పొజిషన్స్ తీసుకుంటాం లిమిట్స్ లెవరేజ్ ఇవన్నీ తీసుకుంటాం కదా ఇప్పుడు ఏంటంటే అవి అంత తగ్గిపోయినాయి కాబట్టి పెద్ద తీవ్రమైన ఇంపాక్ట్ ఉండదు కాకపోతే షేర్స్ పడతాయి బట్ వీళ్ళ లిమిట్స్ రీటైల్ క్లయింట్స్కి ఇమ్మీడియట్గా వచ్చిన నష్టం ఉండదు పేపర్ లాస్ అనేది జరుగుతుంది బట్ మనం అమ్మేస్తేనే పర్మనెంట్ లాస్ మొత్తంగా రేపు మార్కెట్స్ ఓపెనింగ్ వెళ్ళేపటికి మరి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఏ విధంగా సిద్ధమై కూర్చోవాలంటారు ధైర్యంగా ఉండాలి సార్ మీరేమీ ప్యానిక్ అవ్వద్దు ఆయన లేకపోయినా ఆయన ఇన్వెస్ట్ చేశారంటేనే ఆ కంపెనీకి ఒరిజినల్గా వాల్యూ ఉంది ఎస్ 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 ఆయన పెట్టుబడి పెట్టాడంటేనే అది మంచి కంపెనీ వాల్యూ ఉన్న కంపెనీ అయిందే కాబట్టి ఆయన ఇన్వెస్ట్మెంట్ దానిలో పెట్టడం జరిగిందంటారు అది మీరు నమ్మండి కాబట్టి టెంపరీగా రేట్స్ తగ్గినా మీరు టెన్షన్ పడద్దు ఆయన అలాంటి విజన్ ఉన్న మనిషి కాబట్టి ఆయన విజన్ని మీరు గౌరవించి ఆ కంపెనీలో హోల్డ్ చేసుకోండి నష్టమేం లేదు ఉరికి టెంపరీ మార్కెట్ అప్ అండ్ డౌన్ కామనే కానీ ఓవరాల్గా అవేమీ ప్యానిక్ అయిపోయి కొలాబ్స్ అయ్యే కంపెనీలు కావు సో ఇదైతే నేను క్లియర్ మెసేజ్ మీ అందరికీ ఇవ్వదలుచుకున్నాను సో మేబీ ఓకే వన్ టూ డేస్ మీకు ఇంపాక్ట్ ఉంటుంది ఉండొచ్చు ఉండొచ్చు కూడా ఎందుకంటే నో వన్ కెన్ బ్రిడ్ ద మార్కెట్ మార్కెట్ కాబట్టి ఉండొచ్చు ఉండకపోవచ్చు అది ఎవరు కూడా దాన్ని ఇలాగే ఉంటుందని చెప్పలేము ఎందుకంటే ఆ విషయం రాకేష్ జుంజున్వాలా గారు కూడా చెప్పేశారు సో వెదర్ ని ప్రిడిక్ట్ చేయడం మార్కెట్ ని ప్రిడిక్ట్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు ఆ విధంగా ప్రిడిక్ట్ వాళ్ళు కూడా ఇంకా పుట్టలేదని స్వయంగా ఆయనే చెప్పారు ఆయన స్వీయ అనుభవంతో ఏమైనా చెప్పారు కాబట్టి మనం అదే మెసేజ్ని మనం కంటిన్యూ చేసుకొని ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ ఉండటం వల్ల అవి గ్రో అవుతాయి ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ రేపు ఇమీడియట్గా ఏమైనా టెంపరీగా తగ్గినా మీరు కంగారు పడద్దు ఇది మా మన మెసేజ్ దీనిలో రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలన్నీ కూడా కేవలం ప్రేక్షకులకు ఒక ఉదాహరణ అవగాహన కొరకు ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే ప్రస్తావించడం అనేది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులన్నీ కూడా నష్టాలకు లోబడి ఉంటాయి పెట్టుబడి పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి నమస్కారం